నమస్తే వెల్కమ్ టు సాక్షి ఖలీల్ అహ్మద్ గతంలో నాలుగు సీజన్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ఈ యువ బౌలర్ రాబోయే పది పన్నెండేళ్లలో భారత జట్టులో కీలక బౌలర్గా ఎదుగుతానని అంటున్నాడు గతంతో పోలిస్తే తన బౌలింగ్ రాటుదేలిందని అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టేందుకు ఐపీఎల్ను చక్కగా వినియోగించుకుంటానని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఖలీల్ ఈ సీజన్లో తమ జట్టు ట్రోఫీ విజేతగా నిలుస్తుందని రిషబ్ పంత్ ప్రతిభావంతుడైన సారథి అని కొనియాడాడు ఏప్రిల్ రెండున ఢిల్లీ గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడుతోన్న నేపథ్యంలో ఖలీల్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు అతడు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనంతగా నేను నా బౌలింగ్పై దృష్టి సారించాను రెడ్ వైట్ బౌల్ క్రికెట్లో బాగా రాణించేందుకు నేను సిద్ధమవుతున్నాను ఇప్పుడు నిలకడగా నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాను అంతేకాక స్వింగ్ బౌలింగ్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాను నాకు తెలిసి వచ్చే పది పన్నెండేళ్ల పాటు భారత జాతీయ జట్టుకు నేను సేవ చేస్తానని భావిస్తున్నాను నేను ఎక్కడ ఉంటాను నేను ఊహించగలను అందుకు నేను పూర్తి స్థాయిలో సన్నద్ధుడిగా ఉన్నాను ఈ ఐపీఎల్లో మీరు డిఫరెంట్ ఖాళీలను చూస్తారు అందులో నాది గ్యారంటీ అని వ్యాఖ్యానించాడు ఇదిలా ఉండగా ఇరవై నాలుగేండ్ల యువ రాజస్థాన్ పేసర్ రెండు వేల పదహారులో అండర్ నైన్టీన్ కప్లో భారత జట్టు తరఫున ఆడాడు రెండు వేల పద్దెనిమిదిలో భారత్ హాంకాంగ్తో ఆడిన మ్యాచ్లో సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు అంతర్జాతీయ స్థాయిలో పదకొండు డేలు పద్నాలుగు టీ ట్వంటీలు ఆడిన ఖలీల్ డేలలో పదిహేను టీ ట్వంటీలలో పదమూడు వికెట్లు తీసుకున్నాడు కాగా ఇటీవలే ముగిసిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్ను సాధిస్తుందని ఖలీల్ ఆశాభావం వ్యక్తం చేశాడు ఢిల్లీకి తొలి టైటిల్ అందించే సత్తా పంతకు ఉందని చెప్పాడు రిషబ్ అద్భుతమైన కెప్టెన్ నేను అతడితో కలిసి అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఆడానని చెప్పుకొచ్చాడు పంత్ గురించి తనకు తెలుసని అతనితో ఆటకు సంబంధించిన ఫ్యాన్స్ను చర్చించవచ్చని మళ్లీ అతడితో కలిసి ఆడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని ఖలీల్ తెలిపాడు